Hi friends, welcome back to SumaTV Kitchen. Attikaya full sela pettukovalo ippudu chuddam. Munduga attikayalli ila cut chesukoni round ga ila round gane kaadu meeku nachina shape lo cut chesukochu. Chintapandu munduga nanabetti unchukovali. Oka nimmakaya size anta chintapandu enni ippudu oka mixie ginne teesukoni indiloki ullipayalu oka nalugu టమోటా ఒకటి అల్లం వెల్లుల్లి ఒక మూడు పచ్చిమిర్చి జీలకర్ర వేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగినాక పోపు దినుసులు వేసుకోండి. పోపులు చిటపటమన్నాక మనం మిక్సీ పట్టు ఉంచుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. పోపులు చిటపటమన్నాక మనం మిక్సీ పట్టించుకోవాలన్నాను కదా, మసాలాని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేలాగా మొత్తం ఈ మసాలా అనేది దగ్గరగా ఇలా ఫ్రై అవ్వాలి. మసాలా మనకి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగుంటుంది. సో ఈ మసాలా అనేది పచ్చి వాసన అనేది రాకూడదు, వస్తే కర్రీ అంతగా బాగోదు, స్మెల్ బాగోదు అండ్ టేస్ట్ బాగోదు. మసాలా ఎంత బాగా వేగితే అంత మంచిది. ఇప్పుడు మనం ఇందులో అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వాటర్ వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని నానబెట్టుకుంటే చాలా బాగుంటాయి. అందులో వేసుకుంటే టేస్ట్ ఉంటాయి, సో నల్లగా అవ్వవు. వీటిని కూడా వేసి ఒక పావు గంట ఫ్రై చేసుకోవాలి మసాలాలో. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం, పసుపు కొద్దిగా, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆల్రెడీ మనం ఆనియన్ మిక్సీ పట్టేటప్పుడు అందులో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. సాల్ట్ తగినంత, గరం మసాలా ఉంటే కొద్దిగా వేసుకోండి, లేదా ధనియా పౌడర్ ఉంటే కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది గరం మసాలా. సో కొద్దిగా అడుగు అంటుతుంది, చూసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జు చేసి పక్కన ఉంచుకోవాలి రెడీగా. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ మొత్తం వేసేకండి. కొన్ని చింతపండులు పులుపుగా ఉంటాయి కదా, ఎక్కువగా చూసి వేసుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు, ఒకసారి చూసుకొని మరి కొంచెం వాటర్ వేసుకోండి ఇందులోన. ఇలా ముక్క మునిగేలా వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు, ఒకసారి చూసుకోండి, చూసుకొని చాలకపోతే వేసుకొని మూత పెట్టేసేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయింది. మన అరటికాయ ముక్క కూడా ఉడికిపోయింది, సో దగ్గరగా అయిపోతుంది మసాలా అనేది. మీరు గ్రేవీ కావాలనుకుంటే ఇలా దించుకోవచ్చు, ఇంకా దగ్గరగా కావాలనుకుంటే మరి కొద్దిసేపు ఉంచుకోవచ్చు. సో దించే ముందు కొద్దిగా బెల్లమైన పంచదార అయినా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొద్దిగానే, ఎక్కువ వేయకండి, లేదంటే తీపి వచ్చేస్తుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి మిని. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర అండ్ పుదీనా ఉంటే పుదీనా ఇలా వేసుకొని సర్వ్ చేసుకోండి మేని. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ అరటికాయ పులుసు అనేది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.